శ్రీమతి సుజాత పండా, వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, జన సైనికులు అందరికీ కూడా శుభాభివందనాలు. ఎందుకు అందరూ స్ట్రెస్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు, రిలాక్స్. ఈనాటి సమావేశం మన అధ్యక్షుల వారి ఆదేశం మేరకు పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దీని సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్య కార్యాచరణ ప్రణాళిక అన్నీ కూడా వాటి గురించి మన పెద్దలు రాష్ట్ర నాయకులు అయినటువంటి వాళ్ళంతా కూడా వివరించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి పార్లమెంటరీ కమిటీ స్థాయిలో మనందరం కూడా రాష్ట్ర నాయకులతో వారు ఇచ్చిన సందేశాన్ని, వారి యొక్క భవిష్య నిర్దేశాన్ని కానీ, భవిష్య దర్శనాన్ని కానీ మనందరం కూడా అర్థం చేసుకొని అదే అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. అలాగే ఆల్రెడీ మీ అందరికీ ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన, సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, భారతదేశంలో డబ్బు ప్రాధాన్యత లేకుండా రాజకీయాలు చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మన అధ్యక్షులు అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఈరోజు ఏ రాష్ట్రాల్లో కూడా జనసేన గురించి చర్చ జరుగుతుంది అనంటే అది మన అధ్యక్షుల వారి ఆలోచన విధానం, ఆయన ప్రణాళికాబద్ధమైనటువంటి నడిపించే విధానం, మనందరం నడిచిన విధానం. కాబట్టి మనందరం మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గారైనటువంటి పెద్దలు, గురుతుల్యులు మాదాసు గంగాధరం గారిని వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క సూచనల్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.